టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి తన బయోపిక్ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. లాక్డౌన్లో ఎవరూ ఊహించని విధంగా విభిన్నమైన కాంట్రవర్సీ కథలతో హడావిడి చేసిన ఆర్జీవీ ఈ మధ్య మళ్లీ తగ్గాడు అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా నా బయోపిక్ రాబోతుంది అంటూ షాక్ ఇచ్చాడు. నిజంగా వర్మ బయోపిక్ని ఇలా స్టార్ట్ చేస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు. సెంటిమెంట్స్ని పెద్దగా ఫాలో అవ్వని వర్మ తన అమ్మను అలాగే తన సోదరిని లొకేషన్కి పిలిపించి వారి చేతుల మీదుగా బయోపిక్ని లాంచ్ చేశాడు. ఆర్జీవీ సూర్యమ్మ మొదటి షాట్ కోసం కెమెరా స్విచ్ ఆన్ చేయగా సోదరి విజయ మొదటి షాట్కి క్లాప్ కొట్టారు. ఇలా ఆర్జీవీ లేడీస్ సెంటిమెంట్తో షూటింగ్ స్టార్ట్ చేయడం వైరల్గా మారింది. మూడు భాగాలుగా ఈ బయోపిక్ తెరకెక్కించబోతున్నారు. ఏదేమైనా వర్మలో కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయని మరోసారి రుజువైంది. ఇక ఈ బయోపిక్కి సంబంధించిన పాత్రలను కూడా ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ ఆర్జీవీ కోసం కొత్త యాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక బొమ్మకు మురళి నిర్మిస్తున్న ఈ సినిమాకు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న వారు అందరూ కూడా వర్మతో రెగ్యులర్గా వర్క్ చేసేవారే. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.